మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే గుంటూరు కారం ఈ చిత్రము నేడు భారీగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే ఈ యొక్క చిత్రము మొదటగా రివ్యూలు గమనిస్తే మటుకు అన్ని ఏరియాల నుంచి కూడా ఈ యొక్క సినిమాకు డివెండింగ్ టాక్ రావడం జరిగింది అంటే ఎబో యావరేజ్ లేదా యావరేజ్ కొన్ని చోట్ల ప్లాప్ మరియు కొన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అనే టాక్ అయితే వినపడింది అయితే ఇదంతా పక్కన పెడితే ఈ యొక్క చిత్రము నూట ముప్పై కోట్ల ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ రాబడుతుందా అని అందరైతే ఆతృతంగా ఎదురు చూశారు అయితే టాకు ఇట్టా ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి కావడంతో మహేష్ మానియా కంపల్సరీగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లోనే కేవలము వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడుతుంది అని అందరైతే ఎదురు చూస్తున్నారు అయితే మొదటి రోజు మన కనుకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూ చూసుకుంటే ఈ యొక్క చిత్రము మొదటి రోజు నలభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది అదేవిధంగా హనుమన్ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క చిత్రము కేవలం కొన్ని థియేటర్లలో తక్కువగా ఉన్నప్పటికీ వరల వేడిగా ఈ యొక్క చిత్రం కూడా పది నుంచి పదహైదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది మొత్తానికి హనుమను మరియు కుంటూరుకారం ఈ రెండు చిత్రములు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసలనే రాబడుతున్నాయి అని చెప్పొచ్చు మరి ఈవినింగ్ టయానికి ఎలాంటి కలెక్షన్లు రాబడతాయా అనేది మనం వేచి చూడవలసి ఉంటుంది గుంటూరు చిత్రం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలోనే మాస్ ఊత కోత కోపించి ఈవినింగ్ లోపు కంపల్సరీగా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర నలభై కోట్ల రేంజ్లో గ్రాస్ మార్కును కంపల్సరీగా అందుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మరి గుంటూరు గుంటూరుకారము మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి